ఓకే హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మేము ఆలగడ్డకి అయితే వచ్చేసాం అన్నమాట ఇక్కడ వచ్చేసి మేము నిన్న 2 డేస్ నుంచి అయితే మట్టి తోలిచ్చాం అన్నమాట బయట బండలు వేసుకోవడానికి మా పాతింటివి బండలు ఉన్నాయి సో అవేంటంటే బయట చదరం చేసుకుందామని వచ్చాను నేనైతే ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక తాళం అయితే ఇంటికి తీసుకున్నాను తర్వాత వచ్చేసి డోర్ మ్యాట్స్ అన్నమాట 2 డోర్ మ్యాట్స్ తీసుకున్నాను ఒక్కొక్కటి వచ్చేసి 50 రూపాయలు అంట ఇక్కడ రేట్లు నేను బేరం చేశాను కానీ వాళ్ళు తగ్గించలేదు తర్వాత వచ్చేసి ఓకే ఫ్రెండ్స్ మేము ఆర్లగడ్డకి వెళ్ళగా దగ్గరకు వచ్చేసి ఆర్లగడ్డకి అయితే వెళ్ళాం కానీ ఇక్కడ షాప్లోకి అయితే రాలేదు ఇక్కడ వచ్చేసి మేము ఆర్లగడ్డకి వెళ్ళేసరికి వాడు ఆ షాప్ చూస్తానే ఆనందం పట్టలేక వెళ్ళాడు వాళ్ళకి కావాల్సింది మొత్తం దబ్బ తీసేసుకున్నాడు కానీ ఏంటంటే మేము అందులో 1 2 తీసిచ్చాం అన్నమాట ఆడుకునే పిల్లాడు కదా వాడు తీసుకుంటాడు తీసుకుంటే ఏడుస్తాడు ఏడుస్తాడనే కాదులేండి వాడు ఏదో 1 10 అడిగితే 10 తీసేయలేము కదా అందులో 1 2 తీసేస్తాం కదా ఇప్పుడు వచ్చేసి వాళ్ళకి మేము పాల డబ్బా అయితే తీసుకున్నాడు దాముకు ఒకటి నందుకు ఒకటి తర్వాత వచ్చేసి ఇక్కడ ఏంటంటే నేను డోర్ మ్యాట్స్ 2 తీసుకున్నాను ఒక తాళం తీసుకున్నాము తర్వాత వచ్చేసి నందుకు వచ్చేసి బాక్స్ టిఫిన్ బాక్స్ అన్నమాట అక్కడ ప్లాస్టిక్ బాక్స్ సంవత్సరం అయింది నేనైతే ఒకటి స్టీల్ది బాక్స్ అయితే తీసుకున్నాను 2 క్యారీలు ఉండేది అది ఫ్రెండ్స్ మేము తీసుకున్న షాపింగ్ అన్నమాట ఈరోజు అక్కడ తర్వాత వచ్చేసి దాము ఆనందానికి అవధులేవు వాడికి కావాల్సినట్టు మొత్తం తీసుకుంటున్నాడు చాలా ఆనందంగా ఫీల్ అయ్యాడు అమ్మో ఇంకా నందు లేడు నందు ఉంటే ఇంక షాప్ మొత్తం నాదే అంటాడు అందుకని నందుని స్కూల్కి పంపించి మేమైతే షాప్కి వెళ్ళామన్నమాట వచ్చేసి ఇక్కడ ఇంటికైతే అన్నీ తీసుకున్నాము నేనైతే డోర్ మ్యాట్స్ రేట్ అడుగుతున్నాను వాళ్ళని ఆయనేమో రేటు ఒక్కొక్కటి రేట్ చెప్తున్నాడు ఇది నేను తీసుకునేది అయితే కనుక నేను వైలెట్ కలర్ తీసుకున్నాను అది చేతిలో ఉండేది తీసుకున్నాను ఒకటి అవి తీసుకుందాం అది క్వాలిటీ బాగాలేదని ఇంకా తీసుకోలేదన్నమాట ఆల్రెడీ నా దగ్గర మేము అప్పుడు ఇక్కడ మేము ఫస్ట్ రెంట్ హౌస్లో ఉన్నప్పుడు అక్కడ ఒక డోర్ మ్యాట్ తీసుకున్నాను అనమాట అదే యూజ్ చేసుకుంటున్నాను బయటికి ఒకటి వచ్చేసి అక్కడ కొన్నాను అది తీసుకొచ్చి లోపల వేసేసిన ఎందుకంటే మా ఇంటి బయట అంతా ఎర్రమట్టి అండి ఉండేది ఆ మట్టి ఇంట్లో గచ్చుకు తగులుతూ ఉంటే మట్టి పోవట్లేదు ఎంత తుడిచినా కూడా సో ఏంటంటే ఆ మట్టి లోపల అంటుకోకుండా దానికైతే అంటినా మనం ఉతికేసుకోవచ్చని అవి తీసుకున్నాను ఇక్కడ నందు దాము వచ్చేసి చిన్న చిన్నవి విమానాలు కార్లు అది వచ్చేసి ఒక్కొక్కటి వచ్చేసి 10 రూపాయలు అన్నమాట అది తీసుకున్నాడు అన్నీ తీసుకున్నాడు కానీ అందులో మేము తీసుకుంది 2 వాడు ఎక్కువ తెచ్చుకున్నాడు కానీ తీసుకోలేదు వాడు తెచ్చినా కూడా మేము తీసుకోలేదు చూడండి రకరకాలుగా అది తీసి మొత్తం ఇందనేటివి మనకి నచ్చినటివి అంటే పిల్లల్ని మనం రోజు తిప్పుతూ ఉండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రోజు తీసుకెళ్తూ ఉండి ఒక్కసారిగా 1 వారం కానీ 2 వారాలు కానీ ఇంట్లో పెట్టేస్తే వాళ్ళకి ఎలాగో అనిపిస్తుంది కదా సో మామూలుగా అయితే మేము ఆర్లగడ్డకి ఎందుకు వచ్చామంటే పిల్లలకి 3 బర్త్డే సర్టిఫికెట్లు చేపించమన్నారు వాళ్ళకి ఆధార్ కార్డులు కావాలన్నారు కాబట్టి నందుకైతే ఇప్పటికి మేము స్కూల్లో చేర్పించాం కానీ ఆధార్ కార్డు అయితే ఇంతవరకు ఇవ్వలేదు సో ఈరోజు వచ్చేసి ఏంటంటే ఆధార్ బర్త్డే సర్టిఫికెట్స్ తీసుకొని అలాగే మాది ఇక్కడైతే మొత్తం తీసేసుకున్నాము ఇంకా బిల్లు అయితే వేస్తున్నారు దాము కావాల్సిన బుట్టలు అయితే వేసేసాడు తర్వాత వచ్చేసి ఇంకా ఏదో తెచ్చుకున్నాడు అక్కడికి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి అవన్నీ అయితే తీసేపించాము ఒక బాలు 2 బొమ్మలు అంతేనండి ఇంకేం తీసుకోలేదు దాముకి ఎక్కువ పిల్లలు వస్తే ఎక్కువ ఆడుకున్నట్టు తీసుకుంటారు మామూలుగా అయితే మేము ఏందో లేండి చెప్పలేం కానీ కట్టన్ తీసుకోలేదులే డోర్ మ్యాట్లు ఒక తాళం 205 లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు
ఎంతవరకు వచ్చింది? ఈ తెల్లారు ఎంతసేపు అయింది? ఇప్పుడు కూతెచ్చినావు? మొత్తానికైతే కరేపాకు కావాలంట. సుబ్బు మల్లెపూలు మల్లెపూలు కాస్తున్నాయి, గులాబీ చెట్టుకు గులాబీ పువ్వు వచ్చింది, కరివేపాకు కరివేపాకు బాగుంది. ఇట రెండు కొమ్మలు సరిపోతాయా? ఇంకో కొమ్మ రెమ్మ, కొమ్మ కాదు రెమ్మ. ఉదయం లేచినప్పటి నుంచి తలా ఓ పని చేయాలంట, తలా ఓ పని చేస్తే కానీ నేను బడికి పంపించలేమంట. రే నీ కరివేపాకు ఏ బొమ్మ కావాలే? మాత్రం కూర్చోండి ఇద్దరు, మీరిద్దరు బుద్ధిమంతులా? ఎక్కిరిచ్చినావు నువ్వు? గ్యాస్ సిమ్లో పెట్టి అడ్జస్ట్ అనుకునేవు, ఎంతైనా గ్రేట్ అబ్బా నువ్వు. నువ్వు ప్రెగ్నెంట్గా ఉంటే కదా మర్చిపోయేది, ఇప్పుడు కూడా మర్చిపోతున్నావా? ఏం టెన్షన్, పిల్లని బస్సుకు టైం అయిందే, ప్రస్తుతానికి టెన్షన్. నేను చెట్టి దండిగా లొడబెడేసారి బా, ఏమి యాంగిల్ మార్చి కూర్చుంటారు అబ్బా ఇద్దరు? నువ్వే బ్యాగ్ బాగా పెట్టుకో, బట్టలని కింద పడిస్తున్నారు, జాంకులు ఒకటి జాంకులు ఒకటి బాగా కోవట్టారా మీరు ఇద్దరు? అక్క తమ్ముడు అక్క శిలలు అన్న శిలలు ఏం బుద్ధి గుచ్చినారబ్బా? ఏ ఇక్కడ లేవా బా, నేనేం చేయలేదమ్మా. గుండు పాప అట్ట నుంచి వచ్చింది ఈడు రౌడీ గారు. చట్నీ రెడీ, యాక్చువల్లీ చట్నీ ఇంత దండి చేయదు ఏమేసారి. రే కావుతుంది నాన్న, ఓ అయిపోయినాయి.